అయ్యా, నా పేరు శివకృష్ణ. నేను ప్రకృతి వ్యవసాయం మీద పనిచేయడానికి సిఆర్పిగా మీ ఇప్పేంట గ్రామానికి వచ్చాను. నమస్తేనా. మా పేరు, మా ఊరు బుడదలపల్లె, ఇప్పపేట గ్రామ, సీగిదన మండలము. నా పేరు సాయతీరు. ఏం పెద్ద ఈ చెట్లని ఇట్లా నరికేస్తున్నావు? నా పొప్పి తోట వేసినాము, ఏమో తెగులు వచ్చింది. ఇంకా అది ఏం పనికిరా అని చెప్పి ఈ కాయలు ఎవరు కొనటం లే, అందుకో కొట్టేస్తున్నాము. అయ్యా, దీన్ని వైరస్ తెగులు అంటారయ్యా. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. దీని గురించి కూర్చొని మాట్లాడుకుందాం, రండి. దీన్ని వైరస్ తెగులు అంటారన్నా. దీనివలన మొక్క ఎదుగుదలలో లోపాలు వస్తాయి. ఆకులు అంటే లేత ఆకులు ఉన్నాయి కదా, అవి ముడుచుకుపోతాయి. ఇంకా మొక్క ఎదుగుదల తగ్గిపోద్ది. దీనివలన పూత సరిగా రాదు. ఒకవేళ పూత వచ్చినా ఎండిపోద్దనా, పిండి ఏర్పడ్డా కానీ పిండి వాడి రాలిపోతాయి. ఒకవేళ ఈ వైరస్ తగిలిన చెట్లకి కాయలు ఏర్పడినా కానీ ఆ కాయలు వచ్చేసి మాగవు, లావుగా ఉద్దుగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇట్లా లావుగా ఉద్దుగా వస్తాయి, ఇట్లా తెలుపు వర్ణంలో వస్తాయి మాగవు. ఈ విధంగా మచ్చలు ఏర్పడి వాడిపోతాయన్నా. ఈ విధంగా ఉన్న కాయల్ని వ్యాపారస్తులు కొనుగోలు చేయకపోవడం వలన మన రైతులు ఎక్కువగా నష్టపోతున్నారయ్యా. ఈ వైరస్ రాకుండా ఏమేం మందులు మేము వాడుకోవాలి? ఎటువంటి రసాయన మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని అవలంబించి ఈ వైరస్ రాకుండా చర్యలు తీసుకోవచ్చాయా? ఎన్ని మందులు కొట్టినా కూడా ఈ పోవటంలే. నువ్వు చెప్పిన పద్ధతులు ఏమన్నా చేస్తే పోతుందా? ఆ పద్ధతులు ఏంటో చెప్పారంతా. బొప్పాయి సాగు చేసే రైతులు మొదటి నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో బొప్పాయికి సంబంధించి సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల ఈ వైరస్ తెగులు రాకుండా నివారించుకోవచ్చు. బొప్పాయి చెట్లు మేము సాగు చేసేటప్పుడు మేము ఏమేం మా పద్ధతులు మేము చేసుకోవాలా, అది మాకే కొంచెం చెప్పండి. ప్రకృతి వ్యవసాయంలో మొదటగా వేసవిలో లోతైన దుక్కులు దున్నుకోవాలి. ఒక ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, అదేవిధంగా ఆఖరి దుక్కులో 200 కిలోల ఘనజీవామృతం వేసుకొని పొలాన్ని సిద్ధం చేసుకోవాలనా. మొక్కలు నాటేటప్పుడు బీజామృతంతో వేరుశుద్ధి చేసుకొని మొక్కలు నాటుకోవాలి. నాటిన 15 రోజుల నుంచి ద్రవజీవామృతము 1 ఎకరానికి 200 లీటర్లు పారించాలి. పంట అయిపోయేంతవరకు ద్రవజీవామృతం పారించుకుంటూ ఉండాలి. అదేవిధంగా ప్రతి 20 రోజులకు ఒకసారి నీమాస్త్రం అనేది మనం పిచికారీ చేసుకోవాలి. నీమాస్త్రం పిచికారీ చేయడం వల్ల పచ్చదోమ, తెల్లదోమ, ఎటువంటి చీడపీడలు మన పంటని ఆశించవు. ఒకవేళ పొలంలో పచ్చదోమ, తెల్లదోమ, చిన్న చిన్న పురుగులు ఆశించినచో వావిల కషాయము పిచికారీ చేయడం వల్ల వాటిని నివారించుకోవచ్చు. పద్ధతిలో మేము చేసినా కానీ ఈ వైరస్ రాకుండా ఏం చేయాలి? ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సస్యరక్షణ చర్యలు అన్నీ పాటించిన కూడా ఎటువంటి తెగుళ్ళు రావు. ఒకవేళ వైరస్ వచ్చినా 1 ఎకరానికి 100 లీటర్ల నీటికి 6 లీటర్ల నాటు ఆవు పాలు
కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. దీని వలన ఈ వైరస్ ఉధృతిని అరికట్టవచ్చు. అదేవిధంగా నీమాస్త్రాన్ని ప్రతి 20 రోజులకు ఒకసారి పిచికారీ చేయడం వల్ల ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి వైరస్ ఉధృతిని అరికట్టవచ్చు. దీంతో పాటుగా పేడ, మూత్రం, ఇంగువ ద్రావణం పిచికారీ చేసుకోవడం వల్ల ఈ వైరస్ ఉధృతిని అరికట్టవచ్చు. ఎటువంటి రసాయనాలు వాడకుండా ఈ మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఈ వైరస్ ఉధృతిని అరికట్టవచ్చు. వైరస్ తెగులు దోమలను వ్యాపిస్తుంది. ఈ దోమలను నివారించుకోవడానికి ఇటువంటి బ్యానర్ లాంటివి పొలంలో 1 ఎకరానికి 5-6 గ్రీజు పూసి పెట్టుకోవటం వలన దోమలు వీటికి అతుక్కొని చనిపోతాయి. దీంతోపాటుగా నీమాస్త్రం పిచికారీ చేయడం వల్ల ఈ వైరస్ తెగులను పూర్తిగా నివారించవచ్చు. పద్ధతులనే మేము పప్పాయి సాగు చేసుకుంటాము. అదే విధంగానే ఈ వైరస్ రాకుండా మా పొలంకి మేము కాపాడుకుంటాము. ఇన్ని పద్ధతులు చెప్పిన దానికే మీకు మా ధన్యవాదాలు. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మీరు పప్పాయిని సాగు చేసి అధిక దిగుబడులు సాధించుకుంటామన్నందుకు మీకు మా ధన్యవాదములు.